నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ దున్నపోతూ ఈయనింది అంటే దొడ్లో కట్టేయండి అన్న చందంగా ఉంటుంది ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల వైఖరి ప్రభుత్వ నిర్ణయం జగన్ ప్రభుత్వం టైంలో అక్కడ విమానాశ్రయం ఇక్కడ ఎయిర్పోర్ట్ అంటే వెక్కిరించారు మీమ్స్ చేశారు వేళాకొలం ఆడారు సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా మూలపేట దగ్గర ఎయిర్పోర్ట్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఒకటి వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఇంకోటే అంటున్నారు తెలుగుదేశం మంత్రులు పెద్దలు సరే పాతికేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంచితే ఇప్పుడు నిర్మిస్తున్న విశాఖ భోగాపురం ఎయిర్పోర్టు శ్రీకాకుళంకు యాభై కిలోమీటర్ల దూరం పోనీ మూలపేటకు వంద కిలోమీటర్ల దూరం అనుకున్న శ్రీకాకుళానికి కూడా మూలపేట యాభై కిలోమీటర్ల దూరం అవుతుంది పోనీ ఇటు బొబ్బిలి వాళ్ళకి ఏమైనా దగ్గర అంటే అది కాదు మరి దేనికి పోర్టు ఎగుమతులకా లేక పోర్టుకు వచ్చే పారిశ్రామికవేత్తల ప్రైవేట్ జట్ల కోసమా సరే దాని ముచ్చట అలా ఉంచుదాం అన్నవరం తుని మధ్య విమానాశ్రయం అంటున్నారు దేనికిది అన్నవరం నుంచి రాజమండ్రి మహా అయితే డెబ్బై కిలోమీటర్లు కాకినాడ నుండి రాజమండ్రి అంతే దూరం అనకాపల్లి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉందో అన్నవరం ఎయిర్పోర్ట్ అంతే దూరంలో ఉంటుంది అటు ఇటు కాకుండా మరి దేనికోసం ఎవరి కోసం అంటే అన్నవరం సమీపంలో నిర్మిస్తున్న అరబిందో ఫార్మాసెస్ ది స్లాబ్ పోర్ట్ల కోసం కదా ఇప్పుడు ఈ సంస్థల ప్రతినిధులు కావచ్చు పెద్దలు కావచ్చు రాజమండ్రి వరకు తమ ప్రైవేట్ జట్టులో వచ్చి అక్కడి నుండి గంటకు పైగా రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది అదే అన్నవరం దగ్గర ప్రభుత్వ ఖర్చుతో ఎయిర్పోర్ట్ నిర్మించేస్తే తమ ప్రైవేట్ జట్లతో హ్యాపీగా వాడేసుకోవచ్చు పేరుకో రోజుకో విమానం నడిస్తే నడుస్తుంది లేదంటే లేదు ఇక్కడ ఇంకో గమ్మత్తుంది అన్నవరం చుట్టుపక్కల పొలాలు సస్యశ్యామలం కావాలని ఎప్పుడో అరవైల్లో పంపా రిజర్వాయర్ భారీగా కట్టారు అలాగే పోలవరం కాలువ కూడా ఇక్కడ దాకా తెచ్చారు ఇప్పుడు ఎనిమిది వందల ఎకరాల పొలాలు అన్నవరం ఎయిర్పోర్టుకు పోతే మరి రిజర్వాయర్ ఎందుకు పోలవరం ఎందుకు ఇక్కడ కూడా ఓ కుట్ర ఉందనిపిస్తోంది ఇప్పుడు ఈ సెజ్లు ల్యాబ్లు వీటి చుట్టూ ఉన్న పొలాలు మాయం చేస్తే నీళ్ళన్నీ మిగులు అప్పుడు ఆ నీళ్లు అన్ని హ్యాపీగా ఈ పరిశ్రమలు వాడేసుకోవచ్చు లేదంటే వారికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇటు అందుబాటులో తమ ప్రైవేటు జట్లకు ప్రభుత్వ ఖర్చుతో విమానాశ్రయం అదే సమయంలో వ్యవసాయం లేకుండా చేసి ఆ నీళ్లు పరిశ్రమలకు మళ్లించేయటం ఇవి తప్ప కనుచూపు మేరలో అన్నవరం విమానాశ్రయం వల్ల ఉపయోగం కనిపించటం లేదు అన్నట్లు సనాతన ధర్మం అని ఎలుగెత్తేవారు ఇక్కడ ఓ సంగతి గమనించాలి అన్నవరం ఆలయానికి కూతవేటు దూరంలో విమానాశ్రయం నిర్మిస్తే శ్రీ సత్యనారాయణ స్వామి విమాన రాజగోపురం మీద నుంచి విమానాలు ఎగురుతాయి పర్వాలేదా మరి నిజంగా ఈస్ట్ గోదావరిలో మరో విమానాశ్రయం నిర్మించాలని అనుకుంటే ఎప్పటి నుంచో కావాలని అడుగుతున్న కోనసీమ వాసులకు అందుబాటులో ఆ ప్రాంతంలో ఇవ్వాలి తప్ప ఇక్కడెందుకు ఎందుకంటే పైన చెప్పుకున్న కారణాల వల్లే అనుకోవాలి పైగా ఇక్కడైతే పంట భూములు మాయమవుతాయి కానీ అదే కోనసీమ దగ్గర ఉప్పుటేరు భూములు బంజరు భూములు ఉన్నాయనే వాదన కూడా ఇక్కడ గమనించాలి అబ్బే ఇవన్నీ మాకొద్దు తెర వెనుక అజెండా వేరు ముందు చెప్పేది వేరు అంతే నిజానికి తెలంగాణ పరిస్థితి చూస్తే జాలేస్తుంది సిద్దిపేట నిజామాబాద్ సంగారెడ్డి కరీంనగర్ సూర్యాపేట ఖమ్మం వరంగల్ ఇలాంటి పెద్ద పట్టణాలు అన్నింటికీ ఒక్కటే విమానాశ్రయం హైదరాబాద్ ఎంత మన ఆంధ్రవాడే విమానశాఖ మంత్రి అయినా దేశం మొత్తానికి మంత్రి కనుక ముందు అటు దృష్టి పెడితే మంచిది కదా ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో కలుద్దాం నమస్తే